హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ క్రియేట్ చేశాను ఎంప్లాయీ అనేసి. అండ్ దాంట్లో వచ్చేసి ఒక 5 కాలమ్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఎంప్లాయీ ఐడి, నేమ్, జాబ్, శాలరీ అండ్ అడ్రస్ అనేసి. ఓకేనా, అప్పుడు మనకు టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏం చేశానంటే దాంట్లోకి వచ్చేసి నేను కొన్ని రోస్ని కూడా ఇన్సర్ట్ చేశాను, ఇన్సర్ట్ ఇంటూ అనే కమాండ్ని యూజ్ చేసి. చూడండి, ఇక్కడ నేను టోటల్గా వచ్చేసి ఒక 8 రోస్ని క్రియేట్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ తోటి, ఇన్సర్ట్ ఇంటూ అనే కమాండ్ని యూజ్ చేసి. ఓకేనా, సో మనకు ఆ 8 రోస్ అనేటివి ఇన్సర్ట్ అయిపోయాయి టేబుల్లోకి. నెక్స్ట్ ఏం చేశానంటే నేను కమిట్ అనే కమాండ్ని యూజ్ చేశాను. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఆ డీటెయిల్స్ అనేటివి టేబుల్లో పర్మనెంట్గా స్టోర్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ అనేటివి ఇన్సర్ట్ అయ్యా లేదా అని చూడడానికి మనము సెలెక్ట్ కమాండ్ యూజ్ చేస్తాం. సో సెలెక్ట్ కమాండ్ని యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఆ 8 రోస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి, టోటల్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అయిపోయాయి. ఓకేనా, మనం ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని యూజ్ చేస్తాం కాబట్టి టోటల్ డీటెయిల్స్ వచ్చాయి. అలా కాకుండా మనము సపరేట్ సపరేట్గా కూడా మనకు కావాల్సిన డీటెయిల్స్ని మనము రిట్రైవ్ చేసుకోవచ్చు. అది మీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ అని ఇస్తే మనకు ఓన్లీ ఎంప్లాయీ నేమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. చూడండి, ఇక్కడ ఓన్లీ నేమ్స్, 8 నేమ్స్ మాత్రమే డిస్ప్లే అయిపోయాయి. టోటల్ డీటెయిల్స్ కాకుండా ఓన్లీ ఎంప్లాయీ నేమ్స్ మాత్రమే డిస్ప్లే అయిపోయాయి. ఓకేనా, అలా కాకుండా మీకు అంటే సింగిల్ కాలమ్ కాకుండా 2 ఆర్ 3 కాలమ్స్ను కూడా మీరు రిట్రైవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీని రిట్రైవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు ఎంప్లాయీ నేమ్, శాలరీ వచ్చేసి చూడండి అభిషేక్ 20,000, రాజు 15,000, సౌజన్య చంద్ర అనేసి నేమ్ అండ్ శాలరీ రిట్రైవ్ అయిపోయింది కదా. సో ఇలా కాకుండా మీరు ఇంకా కొన్ని కండిషన్ బేస్డ్ చేసుకొని కూడా మీరు డీటెయిల్స్ని రిట్రైవ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీని యూజ్ చేసినప్పుడు టోటల్ వస్తాయి, బట్ అలా కాకుండా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ అనే కండిషన్ని యూజ్ చేసి, అంటే ఇప్పుడు కండిషన్ని యూజ్ చేసి మనము డీటెయిల్స్ని రిట్రైవ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, బట్ ఈరోజు వచ్చేసి నేను దీనికి సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా టాపిక్ గురించి చెప్పబోతున్నాను. సో అందుకే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి, ఇక్కడ మనకు కండిషన్ని బేస్ చేసుకుని ఇచ్చేసాం కదా, ఏం కండిషన్, వేర్ అనే కండిషన్ని బేస్ చేసుకుని ఇచ్చేసాం కాబట్టి ఎంప్లాయీ నేమ్ అన్ని అభిషేక్ ఉన్న ప్లేస్ డీటెయిల్స్ మాత్రమే మనకు రిట్రైవ్ అయిపోయి. బట్ ఇప్పుడు మనం కండిషన్ అని అంటున్నాం కదా వేర్ని, సో మనకు SQL లాంగ్వేజ్లో అయితే ఈ వేర్ని మనము కండిషన్ అని కాకుండా క్లాస్ అని పిలుస్తాం. ఓకేనా, CLAUSE క్లాస్ అని పిలవడం జరుగుతుంది ఈ వేర్ని. జనరల్గా అయితే అది కండిషన్ని ఇవ్వడానికి యూజ్ చేస్తాము, బట్ ఈ SQLలో వచ్చేసి దాన్ని క్లాస్ అని పిలవాలి. ఓకేనా, మీరు కండిషన్ అన్నా ఏం కాదు, క్లాస్ అని పిలిచినా ఏం కాదు, అది చేసే వర్క్ ఒకటే. బట్ దాన్ని ఏం వచ్చేసి వాళ్ళు SQL వాళ్ళు క్లాస్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో చూడండి, ఇప్పుడు నేను ఇంకొక డేటాని కూడా రిట్రైవ్ చేయాలనుకుంటున్నాను. అయితే ఎంప్లాయీ నేమ్ ఇచ్చినప్పుడు నేను రాజు అని ఇచ్చేసాను. సో ఇక్కడ మనకు ఇద్దరికి రాజు అనే నేమ్ ఉంది కాబట్టి 2 డీటెయిల్స్ అనేటివి మనకు రిట్రై అయిపోయాయి. బట్ అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఇంతవరకు మనం ఓన్లీ సింగిల్ కండిషన్ని ఇచ్చేసాం కదా, సో అలా సింగిల్ కండిషన్ కాకుండా మోర్ దెన్ 1 కండిషన్స్ని యూజ్ చేసి డేటాని రిట్రైవ్ చేయడం ఎలా అనేది ఈరోజు నేను చూపిస్తున్నాను. ఓకేనా, ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు సెలెక్ట్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రాజు అండ్, చూడండి మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటే, అండ్ అనేదాన్ని గమనించండి. ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రాజు అండ్ జాబ్ ఈజ్ ఈక్వల్స్ టు డ్రైవర్, అంటే ఎంప్లాయీ నేమ్ వచ్చేసి రాజు ఉండాలి అండ్ జాబ్ వచ్చేసి డ్రైవర్ అని ఉండాలి. సో ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే మనకు డేటా అనేది రిట్రై అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఎంప్లాయీ ఐడి 2 ఉన్న ప్లేస్లోనే రాజు అండ్ జాబ్ వచ్చేసి డ్రైవర్ ఉంది. సో రెండు డీటెయిల్స్ అనే కండిషన్స్ అనేవి ట్రూ అయిపోయాయి కాబట్టి మనకు డేటా అనేది రిట్రైవ్ అయిపోయింది. ఇంకొక చూద్దాం, ఇప్పుడు ఐడి వచ్చేసి 3 ఉంది కదా, అందులో వచ్చేసి రాజు ఉంది బట్ జాబ్ వచ్చేసి డెవలపర్ ఉంది అతను. సో అందుకే ఆ డీటెయిల్ అనేటివి మనకు రిట్రైవ్ అవ్వలేదు. సో దీన్ని యూజ్ చేసి ఏంటంటే మనము రెండు డీటెయిల్స్ అనేటివి, రెండు కండిషన్స్ అనేటివి సాటిస్ఫై అవుతేనే డీటెయిల్స్ అనేటివి రిట్రైవ్ అవ్వాలి అని దీని మీనింగ్. దానికోసం మనం అండ్ అనేదాన్ని యూజ్ చేస్తాము.
మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. యాండ్ని యూజ్ చేసినప్పుడు మనం అలాగే దానికి ఆపోజిట్గా ఆర్ అనే కమాండ్ని కూడా యూజ్ చేస్తాము. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను, అడ్రస్ వచ్చేసి సిద్దిపేట అని ఇచ్చినప్పుడు ఓన్లీ మనకు సిద్దిపేటకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసాయి కదా. సో అలా కాకుండా అడ్రస్ ఇచ్చినప్పుడు హైదరాబాద్ అని ఇస్తే హైదరాబాద్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే వచ్చేస్తాయి. బట్ ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను అంటే, అడ్రస్ వచ్చేసి సిద్దిపేట అయినా అయి ఉండాలి లేదా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అయినా అయి ఉండాలి అనేసి వేర్ అనే కండిషన్ని యూజ్ చేసుకొని డేటాని రిట్రైవ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు దానికోసం మనం ఏం చేస్తామంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ అడ్రస్ ఈక్వల్స్ టు హైదరాబాద్ ఆర్ అడ్రస్ ఈక్వల్స్ టు సిద్దిపేట. మనం ఇంతకుముందు వచ్చేసి యాండ్ను యూజ్ చేస్తాము, ఇది ఇప్పుడు వచ్చేసి ఆర్ని యూజ్ చేస్తున్నాము. ఈ రెండు ఆపోజిట్, అంటే యాండ్ యూజ్ చేసినప్పుడు రెండు డీటెయిల్స్, రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే మనకు డేటా అనేది రిట్రై అవుతుంది. బట్ మనం ఆర్ అనే కండిషన్ని యూజ్ చేసినప్పుడు ఐదర్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అయినా అయి ఉండాలి లేదా అడ్రస్ వచ్చేసి సిద్దిపేట అయినా అయి ఉండాలి. అంటే ఈ రెండు కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మనకు డేటా అనేది రిట్రైవ్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఫస్ట్ టూ వచ్చేసి హైదరాబాద్కి సాటిస్ఫై అయ్యాయి, అండ్ మిగతా త్రీ డీటెయిల్స్ వచ్చేసి సిద్దిపేట అనే అడ్రస్కి సాటిస్ఫై అయ్యాయి. సో మనకు టోటల్గా ఫైవ్ డీటెయిల్స్ అనేవి వచ్చేసాయి. బట్ మనం యాండ్ అని యూజ్ చేసినప్పుడు ఏంటంటే, టూ కండిషన్స్ మస్ట్ అండ్ షుడ్గా సాటిస్ఫై అవ్వాలి. ఆర్ని యూజ్ చేసినప్పుడు ఐదర్ ఫస్ట్ కండిషన్ అయినా ట్రూ అయ్యి ఉండాలి లేదా సెకండ్ కండిషన్ అయినా ట్రూ అయ్యి ఉండాలి. ఓకేనా? ఇది వచ్చేసి యాండ్ క్లాస్ అండ్ ఆర్ క్లాస్ అని అంటామన్నమాట మనం వీటిని. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, చూడండి, మనం సెలెక్ట్ని యూజ్ చేసినప్పుడు ఇలా టోటల్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి కదా. అయితే ఇందులో మనకు ఒక ఆర్డర్ వైజ్ అనేది ఏం లేదు. మనము డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తామో సేమ్ అదే ఆర్డర్లో వచ్చేస్తాయి. బట్ మనకు అలా కాకుండా ఒక అసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా ఒక డిసెండింగ్ ఆర్డర్లో కానీ వాల్యూస్ మనకు రావాలి అనుకుంటే, మనం దానికోసం ఆర్డర్ బై అనే కమాండ్ని యూజ్ చేస్తాము. ఇది కూడా క్లాస్, సారీ, ఆర్డర్ బై అనే క్లాస్ని యూజ్ చేస్తాము. దీన్ని యూజ్ చేసి మనం అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో వాల్యూస్ని రిట్రైవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను సాలరీని తీసుకొని దాన్ని అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో మీకు చేసి చూపిస్తాను. మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ సాలరీకనే కాదు, ఆల్ఫాబెట్స్కి అంటే క్యారెక్టర్స్కి అప్లై చేసుకోవచ్చు లేదా నెంబర్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చూడండి, ఇప్పుడు నేను అది ఎలా అనేది మీకు చూపిస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని యూజ్ చేసినప్పుడు డైరెక్ట్ మనకు టోటల్ డీటెయిల్స్ వస్తాయి కదా. బట్ ఇప్పుడు నేను దానికి ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేస్తున్నానంటే, ఆర్డర్ బై అనే క్లాస్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, ఆర్డర్ బై, మీరు క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసినా స్మాల్ లెటర్స్ యూజ్ చేసినా ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. నేను మీకు ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి నేను ఇక్కడ ఇది క్యాపిటల్ లెటర్స్లో రాశాను, ఆర్డర్ బై అనేసి. ఆర్డర్ బై శాలరీ అని ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను శాలరీ అండ్ నాకు శాలరీ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో రావాలి అని చేశాను. ఏఎస్సి అంటే అసెండింగ్ ఆర్డర్. ఓకేనా? సో ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఆర్డర్ బై శాలరీ అసెండింగ్ ఆర్డర్లో రావాలి అని చేసాం. ఏఎస్సి మీన్స్ అసెండింగ్ ఆర్డర్. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ డేటా అనేది రిటర్న్ అయిపోయింది. సో ఇప్పుడు శాలరీని చూసినట్టయితే 7000, 8000, 15000, 17000, 18000, 20000 అనేసి తక్కువ నుంచి ఎక్కువకు రిట్రైవ్ అయిపోయాయి. అంటే సార్ట్ అయిపోయింది అన్నమాట, తక్కువ శాలరీ నుంచి ఎక్కువ శాలరీకి, అంటే అసెండింగ్ ఆర్డర్లో మనకు డేటా అనేది రిట్రైవ్ అయ్యింది. ఓకేనా? ఈ విధంగా మీరు ఆర్డర్ అనే ఆర్డర్ బై అనే క్లాస్ని యూజ్ చేసి అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కూడా మీరు డేటాని రిట్రైవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు డిసెండింగ్ని యూజ్ చేసినప్పుడు 20, 18, 17, 5, 8, 7 అని రివర్స్ ఆర్డర్లో వచ్చేసాయి, అంటే ఎక్కువ నుంచి తక్కువకు. సో ఈ విధంగా మీరు ఆర్డర్ బై అనే క్లాస్ని యూజ్ చేసి అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్స్లో మీకు కావాల్సిన డేటాని మీరు రిట్రైవ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం వచ్చేసి శాలరీకి అప్లై చేస్తాం కదా, శాలరీకనే కాదు మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు డైరెక్ట్గా అసెండింగ్ లేదా డిసెండింగ్ అని ఇవ్వకుండా కూడా మీరు బై డిఫాల్ట్గా అది వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లోనే మీకు డేటా అనేది రిట్రైవ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ శాలరీ చేశాను కాబట్టి దాని పక్కన వచ్చేసి ఏఎస్సీ అని ఏం ఇవ్వలేదు. ఏఎస్సీ అని ఇవ్వకుండా కూడా బై డిఫాల్ట్గా అది అసెండింగ్ ఆర్డర్లోనే మనకు డీటెయిల్స్ అనేటివి రిట్రై అవుతాయి. ఓకేనా?
సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఆర్డర్ బైని యూజ్ చేసి మళ్ళీ సేమ్, బట్ ఇప్పుడు నేను ఇంతకుముందు వచ్చేసి శాలరీకి అప్లై చేశాను కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఎంప్లాయీ నేమ్కి అప్లై చేయాలి అనుకుంటున్నాను. సో చూడండి, ఎంప్లాయీ నేమ్కి అప్లై చేసినప్పుడు మనకు ఆ నేమ్స్ అనేటివి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తాయి. చూడండి, ఏ సిఆర్ఎస్ అనేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకు డేటా అనేది రిట్రైవ్ అయిపోయింది. ఓకేనా, మీరు దీనికి డిసెండింగ్ ఆర్డర్స్ను కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఎస్ఆర్సిఏ అని రివర్స్ ఆర్డర్లో కూడా వచ్చేసింది. సో ఈ విధంగా మీరు అంటే నెంబర్స్కి కానీ లేదా స్ట్రింగ్స్కి కానీ దేనికైనా మీరు ఆర్డర్ బై అనే క్లాస్ని యూజ్ చేసి అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ని యూజ్ చేసి మీరు డేటాని రిట్రైవ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ మీరు ఓన్లీ సింగిల్ కాలంకి కాదు, ఎట్ ఏ టైం టూ కాలమ్స్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఎట్ ఏ టైం ఆర్డర్ బైని యూజ్ చేసి ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీకి అప్లై చేశాను. చూడండి, ఎంప్లాయీ నేమ్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంది అండ్ శాలరీ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో ఉంది. అది ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే చూడండి, ఇక్కడ మనకు నేమ్ వచ్చేసి రాజు రాజు అని టూ టైమ్స్ ఉంది కదా. సో ఇప్పుడు మీకు ఇందులో కనుక శాలరీ చూసినట్టయితే 8000 ఫస్ట్ ఉంది అండ్ 15000 ఎక్కువ నెక్స్ట్ ఉంది. ఎందుకంటే మనం అసెండింగ్ ఆర్డర్ని యూజ్ చేస్తాం కాబట్టి 8000 ఫస్ట్ వచ్చింది, 15000 సెకండ్ వచ్చేసింది. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే డిక్రీజింగ్ ఆర్డర్ని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు నేమ్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే వస్తాయి, బట్ ఇక్కడ శాలరీ వచ్చేసి మనకు డిక్రీజింగ్ ఆర్డర్లో వస్తాయి. చూడండి, రాజు రాజు ఫస్ట్ 15000 వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ 8000 అనేది వచ్చేసింది. ఎందుకు అంటే మనం శాలరీకి మాత్రమే డిక్రీజింగ్ ఆర్డర్ని అప్లై చేసాము, ఎంప్లాయీ నేమ్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. సో ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ని అసెండింగ్ ఆర్డర్లో, శాలరీని డిసెండింగ్ ఆర్డర్లో కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ అన్నింటినీ డిసెండింగ్ ఆర్డర్లోనే ఇచ్చేస్తున్నాను. చూడండి, మనకు ఎస్ఆర్సిఏ అని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేసాయి అండ్ రాజు రాజు అని ఉంది కదా, దాంట్లో 15000 ఫస్ట్ వచ్చింది అండ్ 8000 సెకండ్ వచ్చేసింది. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ డిఫరెంట్గా ఆర్డర్ బై అనే క్లాస్ని యూజ్ చేసి అసెండింగ్ ఆర్డర్స్ డిసెండింగ్ ఆర్డర్స్ని అప్లై చేసుకోవచ్చు. అది సింగిల్ కాలమ్కి అప్లై చేసుకోవచ్చు లేదా టూ ఆర్ మోర్ కాలమ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, మీకు అండ్ మీ పక్కన కూర్చున్న వాళ్ళకు సేమ్ క్వశ్చన్స్ అనేటివి రావు కదా. సో ఎలా వస్తాయి, ర్యాండమ్గా వస్తాయి. అంటే మీకు వచ్చిన క్వశ్చన్ వాళ్ళకు 10th ప్లేస్లో రావచ్చు, 12th ప్లేస్ రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. బట్ మీకు వచ్చిన క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ పక్క వాళ్ళకు వస్తుంది అనే గ్యారంటీ లేదు. సో అలా డిఫరెంట్ డిఫరెంట్గా రావాలి వాల్యూస్ అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ర్యాండమ్ వాల్యూని యూజ్ చేస్తాము. సో ర్యాండమ్ వాల్యూ అనే క్లాస్ని యూజ్ చేస్తాము ఆర్డర్ బైని అది కూడా. సో ఇప్పుడు అది ఎలా అనేది నేను చూపిస్తాను. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని రాసి మనము బ్రాకెట్స్లో మళ్ళీ రాయాలి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఆర్డర్ బై డిబిఎంఎస్ అండర్ స్కోర్ ర్యాండమ్ డాట్ వాల్యూ. మనం ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఏం చేస్తున్నామంటే వాల్యూస్ అనేటివి ర్యాండమ్గా రావాలి అనేసి, ఆర్డర్ వైజ్ కాకుండా దాని ఇష్టమున్న వైజ్ అంటే వితౌట్ ఆర్డర్తో రావాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ర్యాండమ్ వాల్యూని తీసుకుంటాము. ఓకేనా, సో చూడండి ఇప్పుడు నేను కమాండ్ని రాశాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అండ్ బ్రాకెట్స్ తీసుకొని దాంట్లో మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అనేది టేబుల్ నేమ్ ఆర్డర్ బై డిబిఎంఎస్ అండర్ స్కోర్ ర్యాండమ్ డాట్ వాల్యూ అని తీసుకున్నట్టయితే మనకు వాల్యూస్ అనేటివి డీటెయిల్స్ అనేటివి ర్యాండమ్ వైజ్గా డిస్ప్లే అవుతాయి. చూడండి, మనం ఫస్ట్ అప్లై చేసినప్పుడు నాకు వచ్చేసి టూ ఎంప్లాయీ టూ నేమ్ వచ్చేసి రాజు అనే డీటెయిల్స్ రిట్రైవ్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ సేమ్ కమాండ్ని నెక్స్ట్ టైం అప్లై చేసాను. ఇప్పుడు చూడండి, మనకు ఇప్పుడు వచ్చేసి ఎంప్లాయీ ఐడి 4 అండ్ నేమ్ వచ్చేసి సౌజన్యకి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి రిట్రైవ్ అయిపోయాయి. సో ఇప్పుడు దీనివల్ల మీకు అర్థమైంది ఏంటంటే వాల్యూస్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్గా అంటే ర్యాండమ్ ఆర్డర్లో డిస్ప్లే అవుతున్నాయి అనేసి అర్థమైపోయింది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి అభిషేక్ అనే డీటెయిల్స్ వచ్చేసాయి, నెక్స్ట్ వచ్చేసి రాజు, నెక్స్ట్ వచ్చేసి చందన. అంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్గా అప్లై చేసినప్పుడు వల్ల డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ అనేది వస్తాయి. చూడండి, ఇప్పుడు మనకు మళ్ళీ శ్రీకృతి అనేసి వచ్చేసింది. ఇలా సేమ్ కమాండ్ యూజ్ చేసినప్పుడు శ్రీకృతి, చందన, రాజు, అభిషేక్, సౌజన్య, రాజు అనేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోస్ అనేటివి మనకు రిట్రైవ్ అయిపోయాయి. సో ఇది వచ్చేసి ర్యాండమ్ వాల్యూ. ఓకేనా, ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్గా అంటే ఒక ఆర్డర్ వైజ్ కాకుండా ర్యాండమ్గా కూడా మనకు కావాల్సిన డేటాని మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. ఓకేనా,
అండ్ ఇప్పుడు చూడండి, మనకు ఎస్ఎస్సిలో కానీ ఇంటర్లో కానీ ఎగ్జామ్స్ రాస్తారు కదా, అయితే వాళ్ళకు వచ్చేసి మనకు ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ వచ్చాక మనకు ఏమి ఇస్తారు, టాప్ 10లో వీళ్ళు ఉన్నారు, టాప్ 3లో వీళ్ళు ఉన్నారు అనేసి వాళ్ళ మార్క్స్ ఇస్తారు కదా. అది ఎలా తెలుస్తుంది అనుకుంటే, మనకు దానికోసం మనము ఇక్కడ ఈ డేటాబేస్లో కూడా కొన్ని కమాండ్స్ ఉన్నాయి, ఆ కమాండ్స్ని యూజ్ చేసుకొని మనము టోటల్ డేటాబేస్లో ఎవరి మార్క్స్ ఎక్కువగా ఉన్నాయి లేదా ఎవరి శాలరీ ఎక్కువగా ఉంది అనేసి దాని డీటెయిల్స్ కూడా మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక లిమిటెడ్ వాల్యూస్ కావాలనుకుంటే మనం అది కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం సెలెక్ట్ కమాండ్ యూజ్ చేస్తే డైరెక్ట్ టోటల్ అందులో ఎంతమంది రికార్డ్స్ ఉన్నాయో టోటల్ రికార్డ్స్ వస్తాయి కదా. అలా కాకుండా చూడండి, ఇప్పుడు నేను సెలెక్ట్ కమాండ్ యూజ్ చేశాను, టోటల్ అంటే 8 రోస్ ఉన్నాయి కాబట్టి టోటల్ 8 రోస్ అనేది డిస్ప్లే అయిపోయాయి. బట్ నాకు ఇప్పుడు అలా కాకుండా టాప్ 3 కానీ టాప్ 1 కానీ టాప్ 10 కానీ ఓన్లీ అంటే ఒక లిమిట్ మాత్రమే, లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే రిట్రైవ్ కావాలి అనుకుంటే దానికోసం కూడా మనము ఈ కమాండ్ని యూజ్ చేయొచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ రో నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చేయాలి. ఇప్పుడు రో నెంబర్ అనేది 3 ఆర్ 3 కంటే తక్కువగా ఉన్న డీటెయిల్స్ మాత్రమే మనకు రిట్రైవ్ అవ్వాలి అనేసి ఇస్తున్నామన్నమాట. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు నేను రో నెంబర్ 3 అని చేశాను. సో మనకి ఇప్పుడు ఏమొస్తుందంటే ఓన్లీ టేబుల్లో ఉన్న ఫస్ట్ 3 రోస్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే రిట్రైవ్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఓన్లీ ఫస్ట్ సెకండ్ థర్డ్ రోస్ మాత్రమే రిట్రైవ్ అయ్యాయి. ఓకేనా? లేదా ఓన్లీ టాప్ రో కావాలి అనుకుంటే మనకు ఓన్లీ 1 అని ఇచ్చేస్తే ఓన్ ఆ టేబుల్లో ఉన్న టాప్ రోలో ఏదైతే ఉందో అదే వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు టాప్ 5 తీసుకోవచ్చు, టాప్ 10 తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అనేది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, చూడండి మనము దీనికోసం వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టాను కదా ఒక కమాండ్ సేమ్, ఇది కూడా అలాగే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని తీసుకుని బ్రాకెట్స్లో మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందు ర్యాండమ్ వాల్యూకి ఎలా యూజ్ చేసామో దీనికి కూడా అలాగే యూజ్ చేస్తాము, బట్ కొంచెం చేంజ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, చూడండి ఇక్కడ ఆర్డర్ బైని యూజ్ చేసి మనము శాలరీని అసెండింగ్ ఆర్డర్లో లేదా డిసెండింగ్ ఆర్డర్లో ఇవ్వాలి. మనకు ఎక్కువ కావాలనుకుంటే డిసెండింగ్ ఆర్డర్లో ఇవ్వచ్చు, లేకపోతే తక్కువగా ఉన్న శాలరీ కావాలనుకుంటే మనము అసెండింగ్ ఆర్డర్లు ఇవ్వచ్చు. మనం ఇక్కడ శాలరీ ఎందుకు తీసుకున్నాము అంటే మనకు వచ్చేసి ఎంప్లాయిన టేబుల్లో శాలరీ మాత్రం ఉంది కాబట్టి శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటున్నాము. ఒకవేళ మీరు మార్క్స్ సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే స్టూడెంట్స్ టేబుల్ని క్రియేట్ చేసినట్టు మార్క్స్ని బేస్ చేసుకొని డీటెయిల్ డిసెండింగ్ ఆర్డర్లో ఇవ్వచ్చు మీరు. చూడండి, ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ ఆర్డర్ అని చేశాను. వేర్ రో నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అంటే ఇది మీనింగ్ ఏంటంటే మనకు టాప్ 3లో ఉన్న శాలరీస్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే రిట్రైవ్ అవ్వాలి అనేసి ఈ కమాండ్ యొక్క మీనింగ్. సో ఇప్పుడు మనకు టాప్ 3 శాలరీస్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే వచ్చేసాయి. అలా కాకుండా టాప్ శాలరీ ఎవరిది ఉంది అని కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలాగే మనము టాప్ మార్క్స్ ఎవరి ఉన్నాయో వాళ్ళు టాప్ 3లో టాప్ 10లో లేదా టాప్ 1లో ఉన్న స్టూడెంట్స్ డీటెయిల్స్ను కూడా మనం ఇలాగే రిట్రైవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా మనము డిఫరెంట్ డిఫరెంట్గా టాప్ 3 కానీ టాప్ 1 కానీ టాప్ 10 కానీ టాప్ 5 కానీ మనము రిట్రైవ్ చేసుకోవచ్చు. ఇలా దీన్ని బేస్ చేసుకొని మనకు టోటల్ 1 లాక్ స్టూడెంట్స్ కానీ 2 లాక్ స్టూడెంట్స్ కానీ ఉన్నప్పుడు దాంట్లో వచ్చేసి హయ్యెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయి, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఎవరికి వచ్చేసింది అనేసి మనము ఈ అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ని యూజ్ చేసి మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.